మోరియా మినిస్ట్రీస్ వారు సమర్పించు మోరియా స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనములు. నా కుమారుడు జాన్ విక్టర్ దైవ సందేశమును అందించదరు కనుక శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాము. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమ కృప కనికరములు గల మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మీ స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నా ప్రభువ, మౌర్యాస్వరం అనే కార్యక్రమమును బట్టి మీకు వందనాలు నాని. ఈ కార్యక్రమంలో పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీ ఘనమైన నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభు అనేకులలో ఆత్మీయమేలు పొందుకొనగలిగినట్లుగా కృపను అనుగ్రహించమని ఈ నా ప్రార్థన యేసయ్య నామ పేరట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. దేవుని బిడ్డలారా, మౌర్యాస్వరం ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామములో మీకందరకు మా యొక్క వందనములు తెలుపుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఫోన్ కాల్స్ ద్వారా ఇంకా అనేక రీతులుగా మాతో మీరు సంభాషిస్తున్న విషయాలన్నిటి బట్టి కూడా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము సంతోషిస్తున్నాం. అందుకు మీకు వందనములు.
గత మరి ఎపిసోడ్లో మీ పాపము మిమ్మును పట్టుకొనును అన్న అంశం మీద మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని సంఖ్యాకాండం 32:23 మనం తెలుసుకుందాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరావు తండ్రి, ప్రేమగలనైనా మీ పరిశుద్ధ పాదములకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మానవుల యొక్క పాపం మానవులను ఏ విధంగా పట్టుకుంటుందో అన్న విషయాన్ని బిడల గ్రహించులాగున ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరిచి యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించులాగున తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మీ నామను మహింపరచులాగున సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మానవుడు చేసినటువంటి పాపం మానవుణ్ణి పట్టుకుంటుంది. మానవుని యొక్క పాపం మానవుణ్ణి ఏ విధంగా పట్టుకుంటుంది? పాపం అంటే ఒక మనుష్యుడా? పాపం అంటే ఒక పదార్థమా? పాపం అంటే ఏమిటి? పాపం పట్టుకోవడం అంటే ఏమిటి? పాపము యొక్క పనిష్మెంట్ నీవు అనుభవిస్తావు, పాపము యొక్క ఫలితాన్ని నీవు అనుభవిస్తావు, పాపము యొక్క శాపాన్ని నీవు అనుభవిస్తావు. పాపము యొక్క శాపము చాలా భయంకరమైనటువంటిది, అది చేదుగా ఉంటుంది. పాపం యొక్క ఫలితం నీకు కన్నీరు తెప్పిస్తుంది. నీ మనస్సు, నీ శరీరము, నీ అంతరంగము సమస్తము కూడా వేదనతో బాధతో కుమిలిపోతుంది పాపము నిన్ను పట్టుకుంటే. పాపము నిన్ను పట్టుకుని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? పాపము నిన్ను పట్టుకొని నరకానికి తీసుకుని వెళుతుంది, మరణానికి తీసుకుని వెళుతుంది. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి వ్రాయబడింది. అందువలన దేవుని బిడ్డలారా, చర్చలకు వెళుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి అన్ని రకాల ప్రార్థనలకు పాల్గొంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మీకు ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన వేదనలకు కారణమేంటి? మన బాధకు కారణమేంటి? మన కన్నీటికి కారణమేంటి? మన రోగానికి కారణమేంటి? మన కుటుంబంలో ఉన్న కలతలకు కారణమేంటి? మనం చేసిన పాపం కాదా? మన పాపం మనల్ని పట్టుకొని పీడించటం లేదా? పాపము యొక్క కాన్సిక్వెన్స్, పాపము యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు నేను చేసిన పాపం నా నెత్తి మీదకే వచ్చింది అనేటటువంటి బాధ ఒక క్రైస్తవుడుగా నీకు తప్పకుండా ఉంటుంది కదా. అనేక వాక్యాలు విన్న తర్వాత పాపము ఎటువంటిదో అనేక మంది దేవజనుల ద్వారా నీకు తెలుసుకున్నావు, అయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. పాపముని విడిచిపెట్టలేకపోతే, ఏ పాపం అయితే నీ విడిచిపెట్టలేకపోతున్నావో ఆ పాపమే నిన్ను పట్టుకొని నరకానికి, నాశనానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఒక గజ దొంగ ఉండేవాడు, డెకాయిట్ అంటారు, ఇష్టానుసారంగా దొంగతనాలు చేస్తూ పోలీసులంటే భయం లేకుండా అనేక రకాలుగా జీవిస్తూ డబ్బును ఎక్కువగా కూడగట్టుకొని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. ఆ భార్య అయినా సరే, ఎక్కడిది ఈ డబ్బు, ఏ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావు అనేటటువంటి ప్రశ్న లేదు, అడిగేటటువంటి మనుషులు కారు. డబ్బులు వస్తున్నాయి కదా చాలు. చాలామంది కుటుంబాలు ఆ విధంగా ఉంటారు. అది తప్పు. నీది కానిది నీ ఇంటికి వస్తే అది ఎవరిది అని ఎవరైతే తెచ్చారో వారు నిన్ను అడగాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అని మనం అడగాలి. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు మా ఆయన, చాలా బాగుంది అని చెప్పి ఆ బిల్డింగ్లో ఆమె నివసిస్తూ ఉండేది బిడ్డలతో. ఒకరోజు అతడు దొంగతనం చేసి ట్రాక్టర్ మీద వస్తూ ఉన్నాడు. ఆ ట్రాక్టర్కి యాక్సిడెంట్ అయింది, బోల్తా పడింది. ఆ ట్రాక్టర్ క్రింద పడిపోయి అతడు చనిపోయాడు. మీ పాపము మిమ్మను పట్టుకొను అని చెప్పి తెలుసుకోమని మరలా మరలా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది.
ఏదో విధంగా డబ్బు సంపాదిస్తున్నాను. ఈ భూలోకంలో డబ్బు సంపాదించడమే ముఖ్యం, అది ఎలా సంపాదిస్తున్నామో అది ఎవరికి అక్కరలేదు అని చెప్పి మానవుడు అనుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడవుగా నీవు కూడా అలాగనుకున్నట్లయితే నీవు క్రైస్తవుడవు కాదేమో, నిజంగా రక్షించబడలేదేమో నువ్వు తెలుసుకుంటే మంచిదని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ భర్త చచ్చిపోయాడో ఆ యొక్క భార్య ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ఆ ముగ్గురు బిడ్డలతో కలిసి జీవిస్తూ ఉంది. నా భర్త చచ్చిపోతే చచ్చిపోయాడులే, మూడంతస్తుల బిల్డింగు, కావలసిన డబ్బు మా ఇంట్లో ఉందనుకుంది ఆవిడ. ఒకరోజు ఆవిడ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ తడి చేతులతో ఆ యొక్క బాత్రూమ్ యొక్క మరి స్విచ్ లైట్ స్విచ్ ముట్టుకొని ఆర్పాలనుకుంది. ఆర్పేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆమె లోపల నుంచి కరెంట్ ప్రవహించింది. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. కానీ నిలబడి గోడకి దాపుగా ఓరగా నిలబడి ఉండిపోయినట్టుగా ఉందన్నమాట. ఆమె యొక్క ముగ్గురు పిల్లలు కూడా చిన్నపిల్లలు, అమ్మా మాట్లాడు, అమ్మా రా అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి ముట్టుకున్నారు. ముట్టుకుని ఆ ముగ్గురు బిడ్డలు కూడా అక్కడే చనిపోయారు. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకున్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. సెల్ ఫోన్ జాగ్రత్తగా వాడండి, కంప్యూటర్ జాగ్రత్తగా మీరు వాడండి అని విద్యార్థులకు యవనస్తులకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పినా సరే వాళ్ళు ఆలకించడం లేదు. ఈ రోజుల్లో మీరు పేపర్ చూసినట్లయితే ఫేస్బుక్స్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా, చాటింగ్స్ ద్వారా, ఇంకా అనేక రకాలైనటువంటి పరికరాల ద్వారా, అనేక రకాల పద్ధతుల ద్వారా విద్యార్థులు ఎంతో చెడిపోతున్నారు. తప్పకుండా ఫేస్బుక్ అంత అవసరమా? తప్పకుండా కంప్యూటర్తో మరి అంత సాన్నిహిత్య సంబంధం ఆ ఇంటర్నెట్తో మనకు ఉండాలా? అది మనకు విజ్ఞానాన్ని అందిస్తుందా, అజ్ఞానాన్ని అందిస్తుందా? మన యొక్క జ్ఞానాన్ని పెంచుతుందా, పాపాన్ని పెంచుతుందా అనే విషయాన్ని నువ్వు ఆలోచించుకోకూడదు. నువ్వు ఆలోచించుకోక్కర్లేదా? నువ్వు రక్షించబడిన విశ్వాసం అయినట్లయితే దేవునితో నాకున్న బంధాన్ని నా కంప్యూటర్ కానీ, నా ఇంటర్నెట్ పరిజ్ఞానం కానీ, నా ఫేస్బుక్ పరిజ్ఞానం కానీ, ఇంకా ఏదైనా పరిజ్ఞానం ఉన్నట్లయితే అది దేవుని దగ్గర నుండి నన్ను దూరంగా ఉంచుతుందని చెప్పి నీవెందుకు నీకు బోధపడదు? నీవెందుకు ఆలోచన చేసుకోవు? యేసుక్రీస్తు పాపాలు కడగడమును, బాప్తిసం తీసుకోవడం, పరలోకానికి వెళ్ళడం చిన్న విషయం అనుకుంటున్నారా? అది తమాషా కాదు. అది ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయభక్తులతో చేయవలసినటువంటి విషయం అన్న సంగతి నువ్వు ఆలోచన చేసుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ పాపము నిన్ను పట్టుకునను, నీ పాపము నిన్ను పట్టుకునను. జరిగిపోతున్నయ్యలే విషయాలు, తినడానికి తిండి, త్రాగడానికి నీరు, నివసించడానికి నివాసము, చేసుకోవడానికి ఉద్యోగము, కాపురంలో భార్య బిడ్డలు లేక భర్త బిడ్డలు, ఈ రకంగా నా జీవితం కొనసాగిపోతుందిలే, కొనసాగిస్తున్నానులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో నీ కంటి ద్వారా, నీ నోటి ద్వారా, నీ చెవుల ద్వారా, నీ కాళ్ళు చేతుల ద్వారా, నీ జీవితం అంతటి ద్వారా ఏ రకమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు? అన్నిటికంటే ముఖ్యంగా నీ శరీరాన్ని అంతటిని నడిపించేటటువంటి నీ మనస్సు ఎటువంటి కార్యాలు తయారు చేస్తుంది, ఎటువంటి కార్యాలు ఆలోచిస్తున్నది, ఎటువంటి మరి కార్యాలు తలపెడుతున్నది? పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మార్కు సువార్త 7:21 మానవుని యొక్క లోపల నుంచి వచ్చేటటువంటి పాపముల లిస్టు చెప్పేటప్పుడు మొట్టమొదట ఆయన చెప్పిన పాపం దురాలోచనలు అన్నమాట చెప్పాడు. ఎక్కడ పుడతాయి దురాలోచనలు? చర్చిలోకి వచ్చిన తర్వాత నీ దురాలోచనలు పోతున్నాయా? బైబిల్ చదివిన తర్వాత నీ దురాలోచనలు పోతున్నాయా? ప్రార్థన చేసిన తర్వాత నీ దురాలోచనలు పోతున్నాయా? ఆ దురాలోచనలే నీ చేత పాపాన్ని చేయిస్తాయి. నీ పాపము నిన్ను పట్టుకోకముందే నీవే ఆ పాపాన్ని పట్టుకొని, ఇదిగో ఈ కంటి ద్వారా లేక ఈ కంప్యూటర్ ద్వారా లేక ఈ నాలుక ద్వారా లేక నా జీవితం ద్వారా ఈ దుర్మార్గం నేను చేస్తున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి తండ్రి అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడైనా వేడుకున్నావా? నేను ఇక మానలేను, నేను త్రాగకుండా ఉండలేను, చెడ్డ జీవితం జీవించకుండా ఉండలేను, నాకు అలవాటు అయిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అలాగనుకోవద్దు. నువ్వు మానగలవు, పరిశుద్ధంగా జీవించగలవు. అలా జీవించి చూపించాడు దేవుడు
అనేక మంది రోల్ మోడల్స్ని బైబిల్ గ్రంథం నిండా ఉంచాడు దేవుడు. ఏ ఒక్కరి జీవితాన్ని సరే నువ్వు ఆదర్శంగా తీసుకొని, అది దానియేలు అవ్వచ్చు, యెహోషువ అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, అబ్రహాం అవ్వచ్చు, దావీద్ అవ్వచ్చు, లేక యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి ఇస్కరియోతు, యూదా తప్ప తగిన వాళ్ళందరినీ కూడా నువ్వు చూచినట్లయితే, పరిశుద్ధుడైన పౌలు జీవితాన్ని నువ్వు చూచినట్లయితే, నీవు కూడా పరిశుద్ధంగా జీవించగలవు. దురాలోచనలు లేకుండా పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా నువ్వు జీవించగలవని బైబిల్ గ్రంథంలో అటువంటి రోల్ మోడల్స్ని పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని అనుగ్రహించాడు. నీవెందుకు గ్రహించవు? మొదట నువ్వు బైబిల్ చదవు. చదివితే నార్మల్గా ఫార్మల్గా చదువుతావు, అర్థం చేసుకోవు. అర్థం కాకపోతే ఎవరిని అడగవు. బైబిల్ చదివేనా లేదో చూసుకుంటావు అంతే, చర్చికి వెళ్ళేనా లేదో చూసుకుంటావు అంతే, ప్రార్థన చేసేనా లేదో చూసుకుంటావు అంతే. దేవునితో నీకు సరైనటువంటి సంబంధం ఉందా? దేవునితో నీకు ఆ రకమైనటువంటి సాన్నిహిత్యం నీకుందా? ఉంటే నీవు పాపాన్ని విడిచిపెడతావు. పాపం అంటే భయపడతావు. ఒక కుటుంబం ఉండేది, పాస్టర్ గారు చాలాసార్లు వెళ్ళి చెప్పారు, దేవుని మందిరానికి మీరు రావాలి చెప్తే ఆ కుటుంబం ఆలకించలేదు. కొంతకాలానికి ఆయన భార్య, ఆయన బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆయన ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఎన్నో రకాలుగా భార్య బిడ్డలు, ఇంతవరకు మనం చర్చికి వెళ్ళలేదు, ఇప్పుడు మనం చర్చికి వెళ్ళేవండి వాక్యం చాలా బాగా చెప్తున్నారండి, ఇలాగుందండి అలాగుందండి అని చెప్తే ఆ యొక్క ఆఫీసర్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. చాలాసార్లు చెప్తా ఉంటే అతను విసుక్కుని ఏమని వాడంటే, ఇక నాకు చెప్పొద్దు, ఇంకోసారి చెప్పినట్లయితే నేను చాలా సీరియస్ అవుతాను, కొడతాను లేక తిడతాను, ఆదివారం ఒక్కరోజే నాకు సెలవు, అప్పుడే నా ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడే నాకు పార్టీలు ఉంటాయి, అప్పుడే విందు వినోదాలు ఉంటాయి, ఆ రోజు కూడా మీరు నన్ను బిజీగా ఉండమంటారు ఏమిటి, దేవుడి పేరున, చర్చి పేరున అని చెప్పి విసుక్కునేటటువంటి వాడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రమోషన్ వచ్చింది, డబ్బులు పెరిగాయి, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో డబ్బులు దాచాడు. దాచిన డబ్బును బ్యాంకులో వేద్దామని చెప్పేసి బ్యాంకులో కూడా దాచకుండా ఇంట్లోనే దాచాడు. ఇంట్లో ఒక ఇనప పెట్టే ఎవరికి కనిపించకుండా ముంచి పైన దేవుడు చూస్తున్నాడు. ఇదంతా కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడు ఈ లోకములో అతడు జీవించవలసిన జీవితం కంప్లీట్ అయిపోతున్నదని గ్రహించాడు. ఇక ఎన్నో రోజులు కాదు, ఇక అతనికి గంటలే మిగిలాయి. దేవుడు, అయ్యో ఇన్ని సంవత్సరాలు అతనికి నేను ఆయుష్ ఇచ్చాను, ఎప్పుడూ అతడు పైకి చూడలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, పాపం అతన్ని పట్టుకునే ఉంది, ఆ పాపం అతన్ని విడిచిపెట్టాలంటే అతడు యేసుక్రీస్తు దగ్గర తన పాపాలు ఒప్పుకోవాలి, నేను అతని దగ్గరికి వెళ్ళి చూస్తానని చెప్పి. ఏ రోజైతే ఈ ఆఫీసర్ తన దగ్గరున్న డబ్బంతా తీసుకుని వెళ్ళి బ్యాంకులో వేద్దాం అనుకున్నాడో, భార్యకి బిడ్డలకి ఎవరికి చెప్పకుండా తాను రహస్యంగా ఆ డబ్బు లెక్క పెడుతూ ఒక బ్యాగ్లో అతను పెడుతూ కారు డ్రైవర్ని పిలిచాడు. డ్రైవర్ అని నేను రెడీ చేసుకుని బ్యాంక్కి వెళ్ళాలి, ఒక పావు గంట నేను ముందు వెళ్ళాలి అని చెప్పాడు. డ్రైవర్ లోపలికి వచ్చాడు, ఎవరో లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు లోపల, ఎవరో తలుపు కొట్టారు, ఎవరో తలుపు కొడుతున్నారు చూడని అన్నాడు. తలుపు కొట్టుకుని డ్రైవర్ చూచాడు. బయటకు చూడగానే తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక పాస్టర్ గారి రూపంలో మరి బైబిల్ పట్టుకుని ఒక ఆయన ఉన్నారు. లోపల ఉన్న ఆయన పేరు చెప్పి ఆయనతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని అన్నాడు. ఆ మాట వచ్చి ఇతను డ్రైవర్ చెప్పాడు, సార్ ఒక 5 మినిట్స్ మాట్లాడతారట, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి. ఎవడయ్యా, ఎదుకొచ్చాడు, ఎవరు చెప్పను, ఆయన ఒక పాస్టర్ గారిలాగా ఉన్నారండి, పాస్టర్లకి పనే ఉండదు, ఇప్పుడా వస్తారు పవనోదరికి అని అన్నాడు. అవమానవుతాడు. ఆయనతోటి వెళ్ళి, సార్ అతను వెళ్ళిపోమని రావచ్చు, చాలా సీరియస్గా ఉన్నారండి, కోపంగా ఉన్నారు, మీరు తర్వాత కలవండి అంటే కలవడానికి టైం లేదు, 3 నిమిషాలే టైం ఉంది నాకు అని అన్నాడు. ఏమండి ఆయన, నేను చాలామంది పాస్టర్లను చూశాను, ఆ పాస్టర్ గారి ముఖంలో లేదండి, అయినా
ఆయన ముఖంలో తేజస్సుందండి. ఆయన ఎవరో మరి గొప్ప వ్యక్తిలాగా ఉన్నారండి. మీరు మాట్లాడండి సార్, 3 నిమిషాలే ఉంటారు అటెండ్ అయినా, 3 నిమిషాలే ఉంటారు అటెండ్ అయినా అని చెప్పాడు. 3 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా టైం ఇవ్వను అతనికి అని చెప్పగానే ఈ మాటలన్నిటికీ 2 నిమిషాలు పూర్తయిపోయింది. 1 నిమిషం ఉంటాను నేను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఇక రిక్వెస్ట్ చేయను అని అన్నాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ఎప్పుడైతే ఆయన ఎందుకయ్యా పొమ్మంటే పాడేంటైనా అని చెప్పి ఆ యొక్క 1 నిమిషానికి కూడా అతను కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి చూసేసరికి కార్ డ్రైవరు ఆయన లేరండి అని చెప్పి, ఆయన లేరండి అని చెప్పి ఇవతల పక్క చూసేసరికి ఏ డబ్బులు కట్టలైతే పట్టుకున్నాడో ఆ డబ్బుల కట్టల మీదే పడిపోయి అతడు కాళ్ళు చేతులు కొట్టుకొని కోమాలోకి వెళ్ళిపోతున్నట్టుగా ముక్కులో నుంచి ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది ఈ ఆఫీసర్కి. కానీ ఆ నోట్లో నుంచి కొన్ని మాటలు వెలువడుతున్నాయి. భార్యను పిలిచి, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, నా గురించి ప్రార్థన చేయండి, నన్ను ఎవరో లాక్కు వెళ్ళిపోతున్నారు. పిల్లలారా, మీరు సండే స్కూల్కి వెళ్ళేవారు కదా, మీరు రండి, మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఆ భార్య బిడ్డలు పరిగెట్టుకుంటూ వచ్చారు డ్రైవర్ పిలవగానే. డబ్బులు కట్టలని ఒక ప్రక్కన పెట్టారు, ఆయన ఒక ప్రక్కన పడుకోబెట్టారు. ఆయన కొంతసేపు ప్రార్థన చేయమన్న మనిషి ఇక ఆ రిక్వెస్ట్ కూడా చేయలేకపోతున్నాడు. పిల్లలతో చేపట్టుకున్నాడు కానీ వాళ్ళతో కూడా మాట్లాడలేకపోతున్నాడు. ప్రార్థన చెయ్యండి అన్న మాట ఒక్కటే వినిపించింది. కానీ ఆ భార్య ముసుగు వేసుకొని, ఎన్నో సంవత్సరాలు చర్చికి రమ్మన్నాం, దేవుణ్ణి నమ్ముకోమన్నాం, ఎప్పుడూ డబ్బు మీదే ధ్యాస, ఎప్పుడూ ఉద్యోగం మీద, ఎప్పుడు వినోదాల మీదే ధ్యాస, తండ్రీ నా భర్తను కనికరించండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కానీ ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి అతను చచ్చిపోయాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుందన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాకు పర్వాలేదు, నాకు డబ్బు ఉంది, నాకు పర్వాలేదు, నాకు బలము బలగం ఉంది, కులము ఉంది, గోత్రం ఉంది, నా ఊరు, నా స్థానము, నా ప్రాంతము, నా భాష, మా చర్చ్, మా శాఖ, మా తెగ అని చెప్పి నువ్వు సంతోషంగా ఉన్నవేమో. నీవెవరైనా సరే నీ పాపము నిన్ను పట్టుకుంటుందని తెలుసుకోవాలని ఈ మాటలు నీతో నేను చెప్తున్నాను. అది సెల్ ఫోన్ ద్వారా నువ్వు చేసినా, కంప్యూటర్ ద్వారా నువ్వు చేసినా, ఫేస్బుక్ ద్వారా నువ్వు చేసినా, ఫ్రెండ్షిప్ ద్వారా నువ్వు చేసినా, బంధుత్వాల ద్వారా నువ్వు చేసినా, యవ్వనంలో నువ్వు చేసినా, ముసలి కాలంలో నువ్వు చేసినా, మధ్య వయసులో నువ్వు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా, ఏ పాపం చేసినా సరే ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపం నిన్ను పట్టుకోకముందే ఆ పాపం నువ్వు పట్టుకొని, ఇది నా పాపం, ఇది నా దుర్మార్గం, పాపం ఒప్పుకుంటేప్పుడు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నేను చెడిపోయాను, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే చేశారు కాబట్టి నేను పడిపోయాను అని చెప్పొద్దు. నేను నా సొంత మనస్సును ఉపయోగించి ఈ తప్పు చేశాను. తండ్రి, నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తములో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి. నీ కుమారుడైనటువంటి యేసు యొక్క రక్తమే నాకు శరణ్యము, మరొక ఆశ్రయం నాకు లేదు ప్రభువా. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను తండ్రి, నా యవ్వనాన్ని పాడు చేసుకున్నాను, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, నా కుటుంబాన్ని పాడు చేశాను. వారి అనారోగ్యానికి నేనే కారణం, వారి పేదరికానికి నేనే కారణం, నా రోగాలకి నేనే కారణం. సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసినటువంటి వ్యక్తిని నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి నువ్వు వేడుకుంటావా? ఎంతకంటే మంచి సమయం నీకు దొరుకుతుంది అనుకుంటున్నావా? ఇప్పటికే నీ పాపం నేను చాలా కృంగదీసింది, లొంగదీసింది, 10 మందిలో ఆరడి పడుతున్నావు, ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలనుకుంటున్నావు. నీ పాపం నిన్ను పట్టుకోవడం లేదా? యిర్మీయా గ్రంథము 5:25 ఈ విధంగా వ్రాయబడింది, మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం అని చెప్పి వ్రాయబడింది. మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నావు, మంచిగా వివాహం జరగాలని కోరుకుంటున్నావు, మంచిగా ఇల్లు కట్టాలని కోరుకుంటున్నావు, మంచిగా నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నావు, మంచిగా నీ యొక్క మరి భావి జీవితం అంతా ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు. ఉండగలుగుతున్నావా?
మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. వేటి క్రమాన్ని తప్పించేయటి తప్పించేయని చెప్తున్నాడు యిర్మీయా భక్తుడు? ఎండాకాలంలో ఎండ, వర్షాకాలంలో వర్షం, శీతాకాలంలో చలి, ఇవన్నీ ఉండాలి. కానీ మీరు ఒకసారి మీరు వాతావరణ క్రమాన్ని మీరు చూసినట్లయితే, ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, శీతాకాలంలో చలి, అవి వాటి క్రమాన్ని తప్పిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం మానవుని యొక్క దోషము. మానవునికి మేలు కలుగకుండుటకు మానవుని పాపములే కారణం. నీకెందుకు మేలు కలగడం లేదు? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని మనము ఎరుగుదుమని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 8:28 స్పష్టంగా వ్రాయబడింది. నీకెందుకు మేలు కలగడం లేదు? నీవెందుకు జయం పొందలేకపోతున్నావు? దానికి కారణం నీ పాపం కాదా? నీ దురాలోచన కాదా? నీ దుష్కార్యము కాదా? ఇంకెంతకాలం ఒప్పుకోకుండా ఉంటావు? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడు. యేసుక్రీస్తు ప్రభువా, నా పాపములు క్షమించండి. నీ పాపము నిన్ను పట్టుకొని నరకానికి నాశనానికి తీసుకుని వెళ్ళక ముందే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నీ పాపాన్ని పట్టుకొని ఆయన పాదం దగ్గర పెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దీవిస్తాడు, రక్షిస్తాడు. నువ్వు రక్షించబడిన తర్వాత నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. చనిపోయిన తర్వాత పరలోకం, బ్రతికినంతకాలం శాంతి సమాధానం నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరావు తండ్రి, ప్రేమగలనైన నీ వాక్యము నీ బిడ్డలకు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. విన్నవారు ఆత్మ సంబంధమైన మేలు పొందుకొని తమ పాపములను విడిచిపెట్టి రక్షించబడలాగని సహాయం చేయమని మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మోర్యాస్వరం కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెనడు పొంది ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. మీ అనుదిన కుటుంబ జీవితాల్లో ప్రభువుని ప్రేమించాలని, కీర్తించాలని, ధ్యానించాలని, స్తుతించాలని, ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంపై మీకేమన్నా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉన్నయడలా సంప్రదించవలసిన మా అడ్రస్ మోరియా చర్చ్, కణితి కాలనీ, వడ్లపూడి, విశాఖపట్నం 530046. మా యొక్క ఫోన్ నంబర్ 9701026509, 9704108245. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.